మంగళసూత్ర ధారణ. కొన్ని కొన్ని చోట్ల సుముహూర్తానికి మంగళసూత్రం కడతారు, కొన్ని కొన్ని చోట్ల సుముహూర్తానికి దృష్టి ఒకరినొకరు చూసుకోవాలి. మన వైపు ఆచారం అంతా ఏమిటి అంటే ఒకరినొకరు చూసుకోవడం, అందుకు తెర అడ్డు పెడతారు. తెర అడ్డు పెట్టేది ఎందుకు అంటే సుముహూర్తం వచ్చే వరకు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోకూడదు. ఆ సుముహూర్తానికి తెర దింపేయాలి. పెద్ద ప్రారంభం అంతా ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు తెర దింపగానే జీలకర్ర బెల్లం పెట్టుకోమంటారు. అసలు తెర దింపగానే జీలకర్ర బెల్లం పెట్టుకుంటే వాళ్ళు ఇద్దరు ఎలా చూసుకుంటారు నాకు చెప్పండి. ఈయన ఇలా పెట్టుతాడు, ఆవిడ ఇలా పెడుతుంది కాబట్టి పొట్టి చెయ్యో పొడుగు చెయ్యో ముందుకు వంగిందో ఏంటంటే బాగుండదు రేపొద్దున జీవితాంతం ఆ రోజున మీరు వంగలేదంటుంది అని ఈయన ముందుకెళ్ళి ఇలా పెట్టి ఇలా పెడతాడు. అసలైన వాళ్ళు ఉండనే ఉంటారు. వాడు వీడియో పట్టుకుని ఉంటాడు, వాడికన్నా బ్రహ్మవేత్త లోకంలో ఇంకోడు ఉంటాడు. వాడు మెడ తెగిపోయిన కోడిలా ఇలా చూడమంటాడు, ఇలా పెట్టి ఇలాగే ఉంటారు వాళ్ళు. సుముహూర్తానికి వీడియో వంక చూడమన్నారా, సుముహూర్తానికి ఒకరినొకరిని చూసుకోమన్నారా? ఈలోగా ముహూర్త కాలం అయ్యేపోతుంది, ఇంకేం అభ్యున్నతి? ఇంకా తర్వాత కనపడ్డ వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి మాకు పెళ్ళయి 7 ఏళ్ళు అయిందండి, పిల్లలు పుట్టలేదండి, ఏమిటో మా ఆయనకి నాకు తగాదాలుగా ఉందండి, లేకపోతే మా మామగారు వాళ్ళ మా నాన్నగారు మాట్లాడుకోరండి రావు. సుముహూర్తానికి వీడియో చూసావు, మంత్రం మంత్రం అయింది, ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటే కదూ. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవాలి. నాకు ఎక్కడ సంతోషం వేసిందంటే, నేను బెంగళూరు వెళుతున్నాను శేషాద్రిలో, వెళ్తుంటే ఏదో ఏసీ 2 టైర్లో కూర్చుని ఉన్నాను. ఓ పిల్ల వచ్చింది నా దగ్గరికి, కొత్తగా పెళ్ళైన పిల్ల వచ్చి, మీరు కోటేశ్వరరావు గారు కదూ? అవునమ్మా అన్నాను. నేను మీతో మాట్లాడాలి, మీ ఇంటికి తీసుకెళ్ళమని అడిగాను. గోపాలకృష్ణ గారికి చూపించాను స్టేషన్లో దిగాక. ఎవరూ మిమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళడానికి ధైర్యం చేయలేదు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం అంటే ఆయన ఖాళీ ఉండద్దా, అంత స్వతంత్రంగా వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టి తీసుకెళ్ళగలిగినంత స్వరం మాకు లేదు, మీరు తీసుకెళ్ళమన్నారు. కాకినాడ వచ్చి కూడా నేను మీ ఇంటికి రాలేదు. ఏమి నా భాగ్యమో, నేను ఎక్కిన రైలు ఎక్కావు, రేపు పొద్దున్న వరకు నాతోనే ఉంటావు, కాబట్టి నువ్వు నాతో మాట్లాడవలసిందే. చెన్నై ఎడుతున్నాను సర్కార్. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి కూర్చుంది. ఏమమ్మా ఏం మాట్లాడతావన్నాను. అంటే ఆ పిల్ల అంది, నాకు పెళ్లి నిశ్చయమైంది, నేను మీరు చెప్పిన క్యాసెట్ విన్నాను, మా ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు, అందుకని నేను అతనికి ఫోన్ చేసి చెప్పాను. ఏం చెప్పానో తెలుసా? సుముహూర్తం వ్యాలిటీకి మాత్రం వీడియో వంక చూడకూడదు, నిర్మోహమాటంగా మీరు నన్ను నన్ను మీరు చూసుకుందాం, కోటేశ్వరరావు చెప్పారని చెప్పాను. నేను పొంగిపోయాను, పొంగిపోయి వాళ్ళ అమ్మకి నాన్నగారికి చెప్పి వాళ్ళ అత్తమామలకి చెప్పింది. అత్తయ్య గారు మీరేమనుకోవద్దు, సుముహూర్తానికి మాత్రం వీడియో వంక చూడమని అడక్కండి. అంటే నేను ఎంత పొంగిపోయానో, ఆ పిల్ల గలగల గలగల మాట్లాడుతుంటే పరవశించిపోయాను. నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను మెల్బోర్న్, నేను బెంగ లేకుండా ఉండడానికి ఏం పట్టుకెడుతున్నానో తెలుసా అని పెట్టులోంచి తీసి తీసుకొచ్చి, నేను మీ క్యాసెట్లు నావి, నా దగ్గర కూడా లేవు అవి, మీ ఉపన్యాసాలే పట్టుకెడుతున్నాను అంది. నేను పొంగిపోయాను నిజంగా ఆ పిల్లని చూసి. ఒకరి కన్నులలో ఒకరు చూసుకున్నది సుముహూర్తం, అన్యోన్యత కొరకు పెట్టుకున్నది జీలకర్ర బెల్లం. సరే, మంగళసూత్రం కొన్ని ప్రదేశాల్లో ఆచారం, పాణిగ్రహణం కొన్ని చోట్ల ఆచారం. పురుషుడు చేతిని కింద పెడతాడు, ఆడపిల్ల అరిచేతిని పైన పెట్టి అరచేతిని అరచేయి బాగా తగిలేటట్టు, బొటనవేళ్లు తగిలేటట్టు వ్రాసుకోవాలి. ఈ అరచేయి అరచేతిని కరతలములు తగిలితే కొడుకులు పుడతారు, బొటనవేళ్లు బొటనవేళ్లతో రాసుకుంటే కూతుళ్ళు పుడతారు. కన్యాదానము చేస్తాడు, స్నాతకము చేస్తాడు, మొహమాటానికి ఏదో తగిలి తగలకుండా ముట్టుకుంటే ఎవరో ఒకళ్ళే బుట్టు ఊరుకుంటారు. కాబట్టి పాణిగ్రహణమునందు నిశ్చయంగా పట్టుకోవాలి, చేతిని చేతితో రాసి పట్టుకోవాలి. అప్పుడేం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, పట్టుకోవో అని చెప్పాలి వేదమంత్రంతో. అందుకని పాణిని పాణితో పట్టుకోవడం వాళ్ళకి ముహూర్తం. జరగవలసిన క్రతువు అంతా జరిగిపోయింది. అబ్బో ఏమి వర్ణించారో వాల్మీకి మహర్షి, అసలు ఆ పెళ్లి గృహం అంటే ఎలా ఉంటుంది, ఆ పాత్రలు ఎలా ఉంటాయి, అక్షతలు దర్భలు ఆ విశేషాలు, ఆ అగ్నిశాల, అబ్బో ఎంత వర్ణించారో. సుముహూర్త కాలం రానే వచ్చింది, గబగబా వచ్చాడు జనక మహారాజు గారు. సంతోషం నా కూతురని సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకున్నాడు, పట్టుకుని రామచంద్రమూర్తి వంక చూశాడు. ఇయం సీత, ఇప్పటి వరకు తేరిపారి చూడలేదుగా రాముడు, మొట్టమొదటిసారి తేరిపారి చూశాడు. అబ్బా భువనైక మోహన స్వరూపం, కన్ను కదలలేదు అలా ఉండిపోయాడు. ఇయం సీత, ఈమె సీత మమసుత, నువ్వు కన్నులతో తాగుతున్నావే ఆమె నా కూతురు. ఆడపిల్లని కన్న తండ్రి ఎంత పొంగిపోతాడో చూడండి. వాల్మీకి మహర్షి రామాయణంలో సీతారామ కళ్యాణంలో ఇచ్చిన శ్లోకం ప్రతి తండ్రి సుముహూర్తంలో చెప్పుకుంటాడు. శ్లోకం మారుతుందంటే మంత్రంగా మారుతుంది. ఇయం సీత, ఈమె నా కూతురు, మమసుత నా కుమార్తె.
ఇయం సీత మమసుత సహధర్మచరీతవా, నీకు ఈక నుంచి సహధర్మచారిని అవుతుంది. తన కడుపున పుట్టిన పిల్ల, ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్ల, టీవీ పెట్టుకుని కిలకిల కిలకిల నవ్విన పిల్ల, నాన్నగారండి అని తనని కూడా నిగ్రహించి మాట్లాడిన ఆడపిల్ల, తన దగ్గరంత స్వతంత్రంగా ప్రవర్తించిన ఆడపిల్ల, బేలయ్యి నాన్నగారిని, నాన్నగారండి నాన్నగారండి కొంచెం మరాలు మిక్సర్ తినద్దా అండి అని అడిగి కొనుక్కుని తినే ఆడపిల్ల, ఒంటి నిండా పసుపు కుంకం అంటుకుపోయిన మధుపర్కాలతో మెడ నిండా కర్పూరమాలలు అవి వేసేసుకుని, ఆ ఒకరినొకరు బ్రహ్మముడి వేసుకుని, మంగళసూత్రాలు కొత్తగా ఇంత పసుపు తాళ్లతో ఇంత బొట్టు పెట్టుకుని, రాత్రి అందరూ వేసేసిన అక్షతలు తల నిండా పట్టి, జీలకర్ర బెల్లం ముద్ద తలకంటుకుపోయి, ఒక్కసారి రూపం మార్చుకుని పెద్దరికంతో వచ్చి తండ్రికి నమస్కారం పెడితే, ఓ ఇక నుంచి ఈ పిల్లని ఇంకొక రెండు రోజులు నా దగ్గర ఉంచుకోవాలంటే అమ్మా నాతో రా అని అడగాలంటే, ఇన్నాళ్ళు అమ్మకి పసుపు కుంకాలు అందించిన పిల్ల అమ్మ దగ్గరే పసుపు కుంకాలు అందుకునే పిల్లయిపోయి, ఆ పిల్లని కూర్చోబెట్టి అమ్మ కాళ్ళకి పసుపు రాసి చీర పెట్టేటటువంటి స్థాయిని పొందేస్తే, తన కళ్ళ ముందు అంత ఎదిగిపోయిన ఆడపిల్లని చూసుకుని, ఏమీ పెద్దరికం, నాకింత దూరం అయిపోయిందా దగ్గరైపోయిందా, నా కర్తవ్యం అయిపోయిందా, నేనేమైనా పోగొట్టుకున్నానా అని ఇన్ని చదువుకున్న వాడికి ఆలోచనలు తెగక కళ్ళనీళ్ల పర్యంతం అయిపోతాడు కన్యాదాత. జనకుడు అయిపోడండి. అందుకుని పొంగిపోయి, ఇయం సీత మమసుత నా కూతురయ్యా, మమసుత సహధర్మచరీతవా, నీ చేతిలో పెడుతున్నాను. ఎందుకు ఇస్తున్నానో తెలుసా, ధర్మము నిందు ధర్మమునందు నిన్ను అనువర్తిస్తుంది. ఈమె లేనినాడు నీకు ధర్మమే లేదు. కాబట్టి రాముడు శ్రీరాముడు అయ్యాడు సీతమ్మ వలన. సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన, చేతిని బాగా చాపి నీ చేతితో పట్టుకో, నీ వంశము వృద్ధిలోకి రావాలి. ప్రజాపత్యర్థం అని కదా సంకల్పం, ఈమె కడుపున బిడ్డలు పుట్టాలి. కాబట్టి ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన, పతివ్రత మహాభాగ ఛాయా ఛయవానుగత సదా, ఒక మనిషిని నీడ ఎప్పుడూ వెంబడిస్తుంది. ముళ్ళ పక్కన నడిచి వెడుతుంటే నీడ ముళ్ళ మీద పడుతుందేమో అని నీడ రాకుండా ఉండదుగా. ఎక్కడికి వెళ్ళినా నీడ వచ్చినట్టు, నువ్వెక్కడికి వెళ్ళినా నీతో నా కుమార్తె ఉంటుంది. ఆమె ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయవానుగత సదా, ఎప్పుడూ నిన్ను అనువర్తించి ఉంటుంది, నీకు శాంతి స్థానమవుతుందని చెప్పి ఆమె చేయి పట్టుకుని సీతమ్మ తల్లి చేతిని రామచంద్రమూర్తి చేతిలో ఉంచాడు. భద్రంతే మీకు శుభములు కలుగుగాక, మీరు వర్ధిల్లెదరుగాక అని కన్యాదాత అయిన జనకుడు మొట్టమొదట సంతోషాన్ని వ్యక్తీకరించాడు. అబ్బో అందరూ లేచారు, అక్షతలు లేచాడు. అదే సమయంలో ఊర్మిళ యొక్క పాణిగ్రహణం లక్ష్మణస్వామి చేశాడు, మాండవి యొక్క పాణిగ్రహణాన్ని భరతుడు చేశాడు, శృతకీర్తి యొక్క పాణిగ్రహణాన్ని శత్రుఘ్నుడు చేశాడు. నలుగురు కుమారుల పెళ్లిళ్ళు ఏకకాలంలో పాణిగ్రహణాలు పూర్తయ్యాయి. అందరూ అబ్బో ఎంతో సంతోషపడిపోయారు. సీతారామ కళ్యాణం పూర్తయితే రాముడెవరో లోకానికి తెలిసింది. సీతమ్మని పెళ్ళాడితే తప్ప రాముడు పరబ్రహ్మమని తెలియకూడదు, నరుడిగా ఉన్నాడు. అందుకే శ్రీరామాయణంలో సీతమ్మ అంత గొప్ప పాత్ర పోషిస్తుంటుంది. కాబట్టి ఆ సీతారామ కళ్యాణ ఘట్టంలో గొప్పతనం ఏమిటంటే, తండ్రి నిర్ణయించిన వివాహం జరిగితే సుందరకాండలో హనుమ చెట్టు మీద కూర్చుని చూశారు సీతమ్మని. చూసి అంత శ్రీరామ భక్తుడైన హనుమ అన్నారు, దుష్కరం కృతవాన్ రామో జయమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. మా రాముడి గుండె కాదు బంట, నిజంగా ఇటువంటి తల్లి సీతమ్మని విడిచిపెట్టి 10 నెలలు ఎలా ఉన్నాడు అన్నారు అని ఒక మాట చెప్పారు. దాంపత్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే, అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. అందుకు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఆమె మనస్సు ఆయన దగ్గరుంది, ఆయన మనస్సు ఆమె దగ్గరుంది, ఎవరి మనసులు వాళ్ళ దగ్గర ఉండకూడదు. అందుకే సీతారాముల వివాహం దశరథుడు చేశాడు. దశరథుడు నాకు ఇచ్చిన భార్య, మా నాన్నగారు నిర్ణయించారు అని రాముడు సీతమ్మని గౌరవించాడు. సీతమ్మ గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్థత, తన గుణముల చేత తన నడబడి చేత
రోజు రోజుకి రామచంద్రమూర్తిని అనువర్తించి ఇద్దరు అంతటి గొప్ప దాంపత్యమయ్యారు. లోకంలో దాంపత్యము అన్న మాట చెప్తే దానికి పర్యాయ పదం ఎవరో తెలుసా? సీతారాములే. నడిచే దేవుడని పేర్గాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక సభలో చెప్పారు, ఏ కన్యాదాత అయినా శుభలేఖ మీద సీతారాముల మూర్తి లేకుండా వేస్తే వాడంత కృతజ్ఞుడు, వాడంత శాస్త్రము తెలియని వాడు, వాడంత అయోగ్యుడు వేరొకడు లేడు. శుభలేఖ మీద సీతారాములు ఉండి తీరాలి. దాంపత్యం అంటే సీతారాములే, సీతారాముల్లా కలిసి ఉండండి అంట. యుదమానం భవతి హృదయ పురుష శ్రుతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి